అందరికీ నమస్కారం అండి. శ్రావణమాసం వచ్చింది మొదలు ఇళ్లలో పూజల సందడి మొదలవుతుంది. వ్రతాలు నోములు అని ఆడవాళ్ళంతా సందడి చేస్తుంటారు. కానీ చేసే ముందు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలండి. అందుకోసం మా అమ్మమ్మ గారు మాకు చెప్పిన వాటిని నేను మీకు చెప్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియోను మొత్తం చూడండి. ఈ రెండు పుస్తకాలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే పూజ చాలా సులభంగా, పూజారి అవసరం లేకుండానే చేసుకోవచ్చండి. వ్రతం పుస్తకంలో వినాయక పూజ అర్థం కాని వారు ఈ నిత్య పూజా పుస్తకంలో ఉన్న విధంగా వినాయక పూజ సంకల్పము చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకోవడం సాంప్రదాయం అండి. ఈ వ్రతం చేసుకోవడానికి ఆనమాలు లేకపోయినా కలిసము, పాలవెల్లి ఆనమాలు ఉన్నవారు మాత్రమే పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళి అయిన ఆడవారు అందరూ ఈ పూజను చేసుకోవచ్చండి. పెళ్ళైన అమ్మాయిలు అత్తగారింట్లో చేసుకుంటే మంచిది. అలానే అత్తగారి ఇంటి ఆనమా ప్రకారము కలిసము, పాలవెల్లి కట్టుకోవాలి. అలానే శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా ఈ పూజను చేసుకుంటే చాలా మంచిదండి. వ్రతం రోజు తలస్నానం చేసి కాళ్ళకి, సూత్రాలకి, ముఖానికి పసుపు రాసుకుని కొత్త బట్టలు లేదా ఉతికిన మంచి బట్టలు, అంటే ఎక్కడా చిరుగులు లేని బట్టలు వేసుకోవాలండి. సాధారణంగా ఆడవారు మగవారు ఇద్దరూ కూడా పట్టుబట్టలు వేసుకుంటారు. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ వస్త్రం నలుపు రంగు లేనిది మాత్రమే వేసుకోవాలి. ప్రసాదాలు అయితే 3 కానీ, 5 కానీ, 9 కానీ మీరు చేయగలిగిన టైమును బట్టి చేసుకోవాలి. కొబ్బరికాయ, వడపప్పు, పానకం, చలిమిడి, నానబెట్టిన శనగలు, క్షీరాన్నం, చక్కెర పొంగలి, కుడుములు, పూర్ణం కుడుములు, దద్యోజనం, పులిహోర, గారెలు, బెల్లం గారెలు, ఇలాంటి సాత్వికమైన పిండి వంటలు చేసుకోవాలండి. క్షీరాన్నం, దద్యోజనం అమ్మవారికి పెట్టడం చాలా మంచిది. ప్రసాదాలు చేయడం రానివారు ఏదైనా స్వీట్ తెప్పించుకుని పెట్టుకోవచ్చు. స్తోమతకు తగినట్టుగా పళ్ళు పెట్టుకోవాలండి. ఇంట్లో ఏదైనా ఒక ఈశాన్యంలో చోటు చూసుకుని పీటను అమర్చుకోవాలి. పీటను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా హాల్లో ఈశాన్యం మూల పెట్టుకోవచ్చండి. పీట పెట్టుకునే చోటును గోమయం చల్లుకుని వరిపిండితో ముగ్గు పెట్టుకోవాలి. పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గు పెట్టి కొన్ని అక్షంతలు పీట మీద వేసుకోవాలి. అలానే స్టీల్ కాకుండా ఏదైనా పళ్ళెం పెట్టి కొన్ని బియ్యం పోసి పీట మీద పెట్టుకోవాలి. స్టీల్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదని గుర్తుపెట్టుకోండి. ఒక కలసం చెంబు తీసుకుని పసుపు రాసి 4 కుంకుమ బొట్లు పెట్టి అందులో నీరు పోసి ఆ పళ్ళెం పైన పెట్టుకుని నీటిలో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. ఈ కలసం చెంబు కూడా వెండిదైనా ఇత్తడిదైనా ఉండొచ్చండి, కానీ స్టీల్ మాత్రం పెట్టకండి. ఒక కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కలసంలో మామిడాకులు పెట్టి వాటి మీద కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఒక బ్లౌజ్ పీస్ను ఇలా మడిచి కొబ్బరికాయకు వేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పచ్చ, ఎరుపు, పసుపు ఎక్కువగా వాడుతుంటారండి, కానీ నలుపు కాకుండా ఏ రంగు బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు. ఒక తెల్లటి కాటన్ దారం తీసుకుని 11 పోసలుగా వేసుకుని పసుపు రాసి రూపును కట్టి కలసానికి వేసుకోవాలి. కాటన్ దారం అయితే తెగిపోకుండా ఉంటుందండి, సిల్క్ దారం మాత్రం వాడకండి. దారాన్ని చేతితోటే తెంపుకోవాలండి, నోటితో కానీ సిజర్తో కానీ తెంపకూడదు. ఈ రూపు బంగారపు రూపునే వాడాలండి. కొత్త రూపు లేనివారు పాత రూపును ఆవు పాలతో కడిగి కలసానికి వేసుకోవాలి. పీట పైన అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి, లేదా మీరు అలంకరించిన అమ్మవారు ఉంటే అమ్మవారి ఎదురుగా పీటను వేసుకోవాలి. కొత్త చీర, బ్లౌజ్ పీస్ని అమ్మవారికి సమర్పించడానికి పెట్టుకోవాలండి. కొత్త చీరనే అమ్మవారికి అలంకరించుకోవచ్చు, తర్వాత మీరు దానిని కట్టుకోవచ్చు. మీరు వాడేసిన చీరలు మాత్రం అమ్మవారికి పెట్టకూడదండి. 2 దీపపు కుందులు పెట్టుకోవాలండి. కుందుల కింద కొన్ని అక్షంతలు వేసి కుందులకు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆవు నెయ్యి ఉంటే శ్రేష్టం అండి, అది దొరకని వారు కొబ్బరి నూనెను వేసుకోవచ్చు. అలానే ఇంట్లో వారు వెలిగించడానికి సరిపడగా వత్తులు వేసుకోవాలి. దీపం వెలిగించడానికి అగ్గిపెట్టి వాడకూడదండి, విడిగా వేరొక ఒత్తిని వెలిగించుకుని ఆ ఒత్తితో దీపం వెలిగించుకోవాలి. తోరం కోసం తెల్లటి కాటన్ దారంతో 11 పోసలు వేసుకుని పసుపు రాసి 9 ముడులు వేసుకోవాలి. పువ్వులు, ఆకులు, ఉత్తి ముడులు కలిపి 9 ముడులు అవ్వాలండి. ఒక పువ్వు ఒక ముడిగా ఆల్టర్నేట్గా వేసుకోవాలి. తోరంలోకి పువ్వులు చామంతి, మందారం, నందివర్ధనం వాడచ్చు.
ఆకుల్లో తమలపాకు మాత్రమే వాడుకోవాలండి. 3 తోరాలు వేసుకోవాలండి, ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, ఇంకొకటి వాయనం అందుకునే వారికి. తమలపాకులో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నీళ్లు వేసి వినాయకుడిని చేసుకోవాలి. ముందుగా ఒక బాల్లా మాత్రమే చేసుకోవాలండి. కేవలం పూజ మొదలు పెట్టే ముందు మాత్రమే వినాయకుడు ఆకారం చేసి బొట్టు పెట్టుకోవాలి. 2 తమలపాకులు వేసి వినాయకుడిని పెట్టుకోవాలండి. ముందుగా వినాయకుడు ఆకారం చేసి బొట్టు పెట్టారంటే పూజకు అవాంతరాలు వస్తాయి, వినాయకుడిని వెయిట్ చేయించకూడదన్నమాట, ఇది గుర్తుంచుకోండి. వినాయక పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి పూజ చేయాలండి. పూజ మొదట్లో ఈ మంత్రం వచ్చినప్పుడు అక్షింతలను వాసన చూసి ఎడమవైపు నుండి మీ వెనుకకు వేయాలి. భార్యాభర్తలు ఇద్దరు పూజలో కూర్చుంటే మగవారు ఆడవారి ఎడమవైపు నుండి ఆమె వెనుకకు వేయాలి. పొరపాటును కూడా ఇద్దరికీ మధ్యలో నుండి అస్సలు వేయకూడదని గుర్తుంచుకోండి. వినాయక పూజ అయిపోయాక ఖచ్చితంగా ఈ మంత్రం చదువుతూ 3 సార్లు పైకి ఎత్తి వెనక్కి పెట్టుకోవాలండి. పసుపు, కుంకుమ, అక్షంతులు ఏవి వేసినా సరే మధ్య 2 వేళ్ళు బొటన వేలుతో మాత్రమే వేయాలి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని పాటించండి. చిటికెన వేలు, చూపుడు వేలు తగలకూడదు. అమ్మవారికి అష్టోత్తర పూజ అయిన తరువాత మీ తోరాన్ని ముడులు కనబడే విధంగా పెట్టి ఈ మంత్రం చదువుతూ ఒక్కో ముడి మీద అక్షంతులు వేసి ఆ తర్వాత కుడి చేతికి కట్టుకోవాలి. అలానే పంచపాత్రలు విడిగా 2 ఉండాలండి. ఒకటి మనం ఆచమనం చేయడానికి మాత్రమే, వేరొకటి అన్ని నదులను ఆవాహనం చేసి పూజకు ఉపయోగించాలి. మనం తాగిన నీళ్ళతో పూజ అస్సలు చేయకూడదని గుర్తుపెట్టుకోండి. ఆచమనం చేయడం అంటే మనం స్వీకరించినట్టు కాబట్టి ఈ పంచపాత్రలో నీళ్లను అస్సలు పూజకి ఉపయోగించకూడదు. వ్రతం అయిపోయాక ఇంట్లో నిత్య పూజలు అందుకునే దేవుళ్ళకి కూడా పూజ చేసి నైవేద్యం పెట్టుకోవాలండి. ఒంటిపూట భోజనం చేయాలి, అంటే రాత్రి అన్నం తినకూడదు, ఏదైనా టిఫిన్ తినచ్చు. పూజ చేసిన రోజు ఎవరిని తిట్టకూడదు, కొట్టకూడదండి. సాత్వికమైన మంచి ఆలోచనతో మాత్రమే ఉండాలి రోజంతా. కలిసాన్ని 3వ రోజు అంటే ఆదివారం ప్రొద్దుట పూజ చేసి అప్పుడు కదుపుకోవాలండి. పీట తీసేశాక కింద క్లాత్తో మాత్రమే తుడిచి ముగ్గు పెట్టుకోవాలి. కింద పడ్డ అక్షింతలు తొక్కకూడదు, చీపురుతో తుడవకూడదు, చేతితో గిల్లకూడదని గుర్తుంచుకోండి. కలశంలోని నీటిని ఇంట్లోనూ మీ మీద చల్లుకుని మిగిలినవి చెట్ల మొదట్లో వేసుకోవాలి. అలానే కూర్చోడానికి క్లాత్ కానీ మ్యాట్ కానీ కింద వేసుకుని కూర్చోవాలండి. కటిక నేల మీద కూర్చోకూడదు. అలానే న్యూస్ పేపర్ కూడా వాడకూడదండి. న్యూస్ పేపర్ మీద అక్షరాలు ఉంటాయి కదండి, అంటే సరస్వతీదేవితో సమానం అనమాట, కాబట్టి న్యూస్ పేపర్ వేసుకుని కూడా కూర్చోకూడదు. అలానే అమ్మవారి పీట కన్నా కింద కూర్చోవాలండి. అమ్మవారి ఆసనానికి సమానంగా కానీ ఎక్కువ హైట్లో కానీ కూర్చోకూడదు. చేతికి కట్టుకున్న తోరాన్ని 3 రోజులు ఉంచుకుని 3వ రోజు పచ్చని చెట్టు మీద వేసుకోవాలండి. కలశం పైన పెట్టిన కొబ్బరికాయను అమ్మవారిగా ఆవాహనం చేశాం కాబట్టి అమ్మవారి గుడిలో ఇచ్చేయాలి, లేదా పారే నదిలో విడిచిపెట్టాలండి. కలశం కింద వేసే బియ్యం కానీ అమ్మవారి ప్రసాదాలకు ఉపయోగించే బియ్యం కానీ మనం వాడుకుంటున్న బియ్యం పెట్టకూడదండి. కొత్తగా కొన్న బియ్యం మాత్రమే వాడుకోవాలి. అందుకోసమే మేమేం చేస్తామంటే బియ్యం బస్తా తెచ్చిన వెంటనే పూజలకు సరిపడగా బియ్యాన్ని వేరొక బాక్స్లోకి తీసుకుని పెట్టుకుంటాము. మనం రోజు తినడానికి కొంచెం కొంచెం తీస్తూ మళ్ళీ అందులో నుండి అమ్మవారికి పెట్టడం మంచిది కాదని గుర్తుంచుకోండి, అలా చేయకూడదు. పూజ చేసేటప్పుడు జుట్టు కొసలు కనబడకుండా జడ వేసుకోవాలండి, లేదా చివరన ముడి అయినా పెట్టుకోవాలి. కుంకుమ పొట్టు లేకుండా ఏ పని మొదలు పెట్టకూడదండి. అలాగే స్నానం చేశాక బెడ్ కానీ మాసిపోయిన బట్టలు కానీ అస్సలు ముట్టుకోకూడదు. నేను చెప్పినవన్నీ కూడా మా అమ్మమ్మ గారి నుండి మేము తెలుసుకున్నవి, మేము పాటిస్తున్నవి అండి. ఇక తాంబూలంలో ఏముండాలి, వాయనంలో ఏముండాలి, ఎవరికి ఇవ్వాలి, వ్రత కథ ఇవన్నీ వేరొక వీడియోలో చెప్తామండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా నుండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.